ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ కి స్వాగతం. ఈజీగా బేబీస్ కి మనం ఇంట్లోనే సిర్లక్ ప్రిపేర్ చేయొచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఈ సిర్లక్ ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ బియ్యం, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, బాదం ఇవి మనకి సిర్లక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఇందులో 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాం. మనం ఈజీగా ఈ సిర్లక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు అండి. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి పిల్లలకి ఈజీగా పెసరపప్పు అనేది డైజెషన్ అవుతుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేయాలి. అలాగే మనకి ఒక 5 to 6 బాదం కూడా తీసుకోవచ్చు అండి. బాదం ప్లేస్లో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని బాగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. 6 to 12 మంత్స్ బేబీకి సిర్లక్ అనేది ఫీడ్ చేయొచ్చు. మనకి ఇది 1 మంత్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం బాగా వాష్ చేసుకున్నాం. బియ్యాన్ని, పప్పులు అన్నిటినీ మనం బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల అందులో ఉన్న ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే చిన్నపిల్లలు అప్పుడే 6 to 12 మంత్లో పిల్లలు ఈ ఆయిల్స్ని అరిగించుకోవడం కష్టమవుతుంది. అందుకే ఇలా నానబెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకుని అందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. తీసేసి మనం ఇప్పుడు ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో కానీ ఏదైనా ఒక మెత్తని క్లాత్ తీసుకుని దాని మీద ఈ బియ్యాన్ని పల్చగా వేసుకుని ఈ బియ్యాన్ని బాగా ఆరనివ్వాలి. ఒక 15 మినిట్స్ మీరు ఎండలో పెట్టినా సరే మనకి బియ్యం అనేది ఈజీగా డ్రై అయిపోతాయి. చూసారా, ఇది ఇవి ఈజీగా డ్రై అయిన బియ్యం. ఇప్పుడు వీటిని మనం కుక్ చేద్దాం. ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని మనం ఈ బియ్యాన్ని వేయించాలండి. ఒక 5 to 8 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేస్తే వీటి బాగా వేగుతాయండి. ఇవి మనకి ఎప్పుడైతే వేగాయో అప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది, అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం చిటికెడు వామును కూడా యాడ్ చేయాలి. ఈ వామ్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు వామ్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం జీలకర్రను కూడా యాడ్ చేయాలి. చిటికెడు జీలకర్రను కూడా యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి పిల్లల్లో వచ్చే అజీర్తి రాకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుని దీన్ని బాగా కుక్ చేయాలి. ఒక 5 to 8 మినిట్స్లో మనకి ఇవి బాగా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి మనం ఈ బియ్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని గ్రైండ్ పౌడర్ కింద చేసుకోవాలండి మిక్సీ జార్లో. చూసారా, మనకి పౌడర్ అనేది తయారైంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్న పౌడర్ మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఏదైనా ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు ఈ సిర్లక్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి 6 to 12 మంత్స్ బేబీస్కి ఈ సిర్లక్ అనేది ఉపయోగపడుతుంది. చూసారా, మనకి ఇప్పుడు ఈ సిర్లక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అంటే ఉండలు లేకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హాట్ వాటర్లో ఇది యాడ్ చేస్తాం కాబట్టి ఇలా వేయడం వల్ల మనకి అది ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా సిర్లక్కుది, ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక మనకి ఇది ఒక 4 to 5 మినిట్స్లో ఇది బాగా కుక్ అవుతుంది. ఇది బాగా చిక్కగా వచ్చే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా హెల్తీగా పిల్లలకి మనం ఇంట్లోనే ఈజీగా సిర్లక్ చేసి పెట్టొచ్చండి. చూసారా, ఇది బాగా కుక్ అవుతుంది కదా. ఇది దగ్గరికి వచ్చే వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇది దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో జస్ట్ 2 డ్రాప్స్ నెయ్యి యాడ్ చేయాలండి. ఎక్కువ యాడ్ చేయకూడదు, వాళ్ళకి అరిగించుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత బేబీస్కి ఇది ఫీడ్ చేయాలి. అంతేనండి, ఈజీగా సిర్లక్ అనేది తయారైంది. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.